ఓంకారాయములంటే మరి ఇంకా చెట్ల బండి మల్లయ్యో బండి మల్లయ్యో చిట్టో పుట్టో ఏడ ఉన్నోరో లొట్టో లొట్ పల్లెటూళ్ళల్లొట్లు పడతయో పడయాని పెండెం కట్టే గుండె లట్టో లట్టో కొట్టుకుంటాందో ఎట్లో ఎట్లా ఇంట్లో ఈగల పొరు బయట దోమల పొరు బండి మల్లయ్యో చిట్టో తిరుగుతున్నోరో ఎట్లో ఎట్లా గొట్టె పోదాలున్న గొర్రెంక పిట్టిల బుడిక రాములుగో చుట్టూ పొట్టు తిరుగుతున్నవరు ఎట్లో ఎట్లు. అందరికి నమస్కారం. నా పాట ఇన్నోళ్ళందరూ నాకు లైఫ్లు కొట్టాలి, నన్ను అందరూ ఆశీర్వదించాలి, నన్ను గుర్తింపు చేసుకోవాలి, నన్ను అందరూ మనసు శాంతి మనసు నిమ్మలం పెట్టి నన్ను అందరూ చూసి నన్ను ఆశీర్వదిస్తే నేను ముందుకు పోతాను. మీ ఆశీర్వాదంతో నేను ముందుకు పోగలుగుతాను. హాయ్ అన్నలందరికి నమస్తే. నేను మీ దినేష్. తెలంగాణ టాలెంట్ ఎట్లున్నారు అంత మంచిగా? నేనైతే సూపర్ ఉన్నా. ఇవాళ సూపర్ టాలెంట్ అని పరిచయం చేద్దామని నేను వరంగల్కి వచ్చిన. వరంగల్ పక్కకు నర్సంపేట ఉంటుంది కదా, నర్సంపేట పక్కపంటే ఒక విలేజ్. అమ్మ సూపర్ పాడుతుంది పాటలు, నిజంగా ఆ పాటలు మీరు ఇవ్వాలి, వినాలి. అమ్మని మీకు పరిచయం చేస్తా. అమ్మ నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నాయా. బాగా రోజులు అవుతుంది నువ్వు నాకు ఫోన్ చేయబట్టి. అందువల్ల అవుతుంది ఊకెదురు సుత్తానని కోసం. చూస్తున్నావు కానీ అమ్మ బగ్గ దూరం కదా, నాకు కూడా పనులు ఉంటున్నాయి. మీ అసోంటోళ్ళను అందరూ చూపించాలని నాకు ఎప్పుడు ఉంటుంది, కానీ నాకు కూడా పనులు అన్నీ చేసుకోవాలి కదా. చేసుకోవాలి మరి. నీ కోసం నేను చూసినా, నేను ఇక్కడ కాంచి షానిళ్ళ కాంచి పాటలు పాడాలని కోరిక ఉన్నది. కోరిక ఉన్నది, కోరిక నీతోటి నెరవేరుతుంది. నాకు గుర్తింపు ఒక్కటి కావాలని నాకు మనసు ఎప్పటికి తపన ఉంటుంది. అన్ని పోగ్రాలు నేను చూస్తానా, పోగ్రాలు వింటానా. నీ కోసం షానుల బట్టి నువ్వు ఇంత విలేజ్ నుంచి నువ్వు ఇక్కడ నా కోసం వచ్చినావు అంటే నీకు ధన్యవాదాలు నాయన. సంతోషం అమ్మ. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. పాటలు పాడేటోళ్ళు అంటే నాకు బగ్గ ఇష్టం. మన దానిలో అందరు పాటలు పాడేటోళ్ళే ఉంటారు. అన్లీయల నువ్వు ఒకరు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మీద ఏ డిస్టిక్, మీద ఏ ఊరు, నీ పేరు ఏం పేరు ఒక్కసారి మా వాళ్ళకు. మా డిస్టిక్ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తేజ్పేట. ముత్తేజ్పేట. నా పేరు దాసరి సాంబలక్ష్మి. శ్యామలక్ష్మి. సాంబలక్ష్మి. శాంబ సాంబ సాంబలక్ష్మి. శ్యామలక్ష్మి అన్నట్టు అట్లనే రాసుకున్నా. సరే అమ్మ, ఒక మంచి పాటతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయు. నీకు నచ్చిన పాట పాడు. నాకు నచ్చిన పాటే పాడతా. ఓకే పాడమ్మా. కొంగునాడు మొగుజుట్టవే చెల్లెమ్మ కొడబండ్లు చేపట్టవే చెల్లెమ్మ కొంగునాడు మొగుజుట్టవే చెల్లెమ్మ కొడబండ్లు చేపట్టవే చెల్లెమ్మ నడుములే తేకుండా నట్లయ్యమంటాడు ఉరిమిరిమి చూస్తాడు ఊరి దూరగాడు పొద్దంతా పని చేసినా చెల్లెమ్మ ఫస్ట్ రోజులు తప్పవే చెల్లెమ్మ పొద్దంతా పని చేసినా చెల్లెమ్మ ఫస్ట్ రోజులు తప్పవే చెల్లెమ్మ కడుపు నిండా తిండి కట్టుబట్టలక మంచి నీళ్ళతోని కడుపు నింపుకొని కుంచి పెళ్ళికలు కట్టి కూలి చెయ్యబోతే సిరిగిన బట్టల్లో చూసిన అందాన్ని బలసిన అదర కొడుకులే చెల్లెమ్మ బతుకు బండలు చేసిరా చెల్లెమ్మ బలసిన అదర కొడుకులే చెల్లెమ్మ బతుకు బండలు చేసిరా చెల్లెమ్మ ఆలు మొగలుగూడు సినిమా చూడబోతే ఆలు మొగలుగూడు సినిమా చూడబోతే రక్షక బట్టలందు బక్షక బట్టలచ్చి కాకి బట్టాలు కనికరం లేనుళ్ళు నీ భర్తను చంపిరా చెల్లెమ్మ నీ మానమే దోసిరా చెల్లెమ్మ నీ భర్తను చంపిరా చెల్లెమ్మ నీ మానమే దోసిరా చెల్లెమ్మ పుస్తే మట్టలు పెట్టి పసుపు పారానితో కాళ్ళ చేతులకేమో సంఖ్యలు వేశారు నీతి మెడలతోటి నోరు గుట్టేశారు వంట ఇంటిని జైలులో చెల్లెమ్మ నిన్ను ఖైదును చేసిరా చెల్లెమ్మ వంట ఇంటిని లో చెల్లెమ్మ నిన్ను ఖైదును చేసినా చెల్లెమ్మ పచ్చని నీ బతుకు పచ్చ పచ్చని నీ బతుకు పచ్చ నోట్ల గట్టి మనసు చంపుకొని మానవ అమ్ముకొని శ్రీమల్ల చెల్లెమ్మ చిచ్చుని బతకాయ అందమైన బతుకులే చెల్లెమ్మ అంగట్ల సరకాయనా చెల్లెమ్మ అందమైన బతుకులే చెల్లెమ్మ అంగట్ల సరకాయనా చెల్లెమ్మ పాట పాడమనగానే అన్నల పాట పాడినా ఏందమ్మా? అసలు అన్నల పాట అంటే నాకు చిన్నప్పుడు ఇన్న కాబట్టి నాకు గుర్తొచ్చింది పాడిన. మళ్ళీ మన ప్రాంతం కూడా అన్నలు అనగానే కరీంనగర్ వరంగల్, మళ్ళీ వెనకటోళ్ళకి కొంచెం ఆ పాటలు అనగానే బాగా ఇష్టం. బాగానే ఇష్టం. నేను ఒక మంచి పల్లె పాట పాడతాం అనుకున్నా కానీ నిజంగా ఒక దమ్మున్న పాట పాడినావు. పాటలు అంటే నాకు ఇష్టం. అవును నాకు తెలుసు. నిజంగా అంటే మీ మనవరాలు కూడా చాలాసార్లు ఫోన్ చేసింది, అబ్బా మా అమ్మ మంచిగా పాడతాం, మా అమ్మమ్మ మంచిగా పాడుతుంది, ఒకసారి మీరు మా తెలంగాణ టాలెంట్లో చూపించండి అని చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. అసలు వ్యూవర్స్ కానీ అంటే ఇప్పటివరకు ఒక 400 ఇంటర్వ్యూలు చేసినా కూడా 400-500 ఏంది దినేష్ ఇంటర్వ్యూలు వస్తలేవు అని. అదే ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, సమస్య లేని మనిషి లేడు. ఇక వాళ్ళకేంటంటే దినేష్ దగ్గర నుంచి ఒక కొత్త టాలెంటర్ను చూడాలి అని వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ కోరిక మనం తీర్చాలి. నిజంగా బాగా ఫీల్ అవుతురావచ్చు వ్యూవర్స్, కానీ చూపిస్తాం మంచి ఇటువంటి మట్టి మాణిక్యాలను చూపించే ప్రయత్నం చేస్తా. అమ్మ నువ్వు చదువుకున్నావా?
చదువుకోలేదు అయ్యా, నీకు చదువు రాదు. నాకు చదువు రాదు. చదువు రాదు కానీ జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. అంటే ఏ వయసు నుంచి పాటలు పాడతా? ఏ వయసు నుంచి అంటే చిన్నప్పటి నుంచి పాడతా నేను పాటలు. చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి పాడతా, పనులు చేసుకుంటా పాడతా. మంచి ఇట్లాంటి జానపదం పాడతావా? బావా మరదల జానపదాలు పాడతా. అన్ని ప్రతి ఒక్కటి కథలు చెప్తా. ఎట్లా? ఒగ్గు కథలు కూడా చెప్తా. ఒగ్గు కథలు చెప్తా, సార్థగల్ల కథ చెప్తా. మన ఒకసారి ఒగ్గు కథ చెప్పా. ఒకసారి చెప్పనా? చిన్న చిన్న మాయమ్మ రాణి, శాంబావి రాణి, శాంబావి రాణి, కన్న చూడు మా కన్న తల్లి, ఎంగమ్మ భవాని, దేవి భవాని, అమ్మో దేవి. అన్ని నువ్వే అంటే కోరస్ కూడా ఇచ్చిన ఇలా ఇలా మంచిగా అంట సంతోషంగా ఉన్నాయి వల్ల. సంతోషంగా ఎందుకంటే పాట పాడాలి, నేను కూడా తెలంగాణ టాలెంట్లో కనబడాలని నీకు ఉంటుంది కదా. ఎవరెవరో కనబడతా ఉంటారు ఫోన్లో, అట్లా కనబడ్డప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు నాకు బాధ అనిపిస్తుంది, ఇవాళ నాకు భలే సంతోషం అంటే సంతోషం. ఎందుకు వాళ్ళందరూ వాడుతున్నారు, నేను ఎందుకు గంభీరం అనిపిస్తుందా? నేను కూడా కనపడాలి కదా అని ఆలోచన ఊక నా మనసులో ఊక అది తిరిగేది లోపల. ఏ పని చేసినా చేయబుద్ది కాకపోయేది ఊక, నాకు అదే ఆలోచన, అదే ఆలోచన, అదే సూసుడు, అదే మనసు తిరిగేది ఊకే. ఎక్కడెక్కడి అన్ని గుర్తింపులని నా మీద అట్లనే తిరిగేది. సార్థగల్ల కథ కూడా పాడతా. అంటే అది ఎట్లుంటది కథ? అది ఎట్లా అంటే, లక్ష్మి పుట్టింది ఎచ్చగలిగింది, తందన 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 దేవనందన, తందన లక్ష్మి పుట్టింది ఎచ్చగలిగిందో, తందన 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 దేవనందన, తందన ఏడేడు మేడలు తల్లి కట్టిందో, తందన 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 దేవనందన, తందన ఏడెళ్ళ కొలవైన తానచ్చినాదా, తందన 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 తానే తందన, తందన ముగ్గురి తోడనే ముద్దుల సెల్లే, తందన ముగ్గురి తోడనే ముద్దుల సెల్లే, తందన కింద పిడితే సెల్లె మన్నంటూ తాదా, అనా మీద పడితే చెల్లె గాలంటూ తాదా, తందన ఏడేడు మేడలు కట్టించినారా, తందన మేడల లచ్చవ్వ నుంచి కూడా, తందన 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 దేవనందన, తందన 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 దేవనందన, తందన. సూపర్ అమ్మ, అమ్మతోడు నిన్ను వలన చూస్తే నువ్వు ఇంత మంచిగా వాడతావని అనుకోరు. నీ దగ్గర ఇంకేమన్నా సౌండ్ చేసేటి ఏమన్నా ఉంటే, అవి ఉంటాయి కదా సౌండ్లు చేసేటి ఉంటే నువ్వు సూపర్. నిజంగా మీరు ఎందరు అక్క చెల్లెళ్ళు, ఎందరు అన్నదమ్ములు? అక్క చెల్లెళ్ళు ఎవ్వలేరు. నేను ఒక్కదాన్ని అంటే మా తోడ నన్ను ఒక అవ్వ అన్నది, ఒక అవ్వ జాదింది. ఓకే. మా నాయనకి ఇద్దరు భార్యలు. ఓకే. మా పెద్దమ్మకు చేసుకున్నాక మా అన్న పుట్టినాక పచ్చవతం వచ్చి కాలక పడిపోయింది. అయితే మా అమ్మని చేసుకుంటే నా తర్వాత ఇద్దరు ముగ్గురు తమ్ముడు పుట్టి చనిపోయింది అట్నా తెలియదు. ఇక నా తర్వాత తమ్ముడు పుట్టినాక మా అమ్మ చనిపోయింది అట. అయ్యో, మా అమ్మ నాకు తెలియదు ఎట్లుందో తెలియదు. మా పెద్దమ్మ చేయి పడిపోయిన పెద్దమ్మ సాధింది. సాధింది. మా నాన్న మా పెద్దమ్మ సాధింది నన్ను. కనకమ్మ. కనకమ్మ సాధిందంటే మా కన్నవ్వ పేరం యాకవ్వ అట. నన్ను సాధుకు సాధిన పెద్దమ్మ పేరం కనకవ్వ, మా నాన్న పేరం ఆగయ్య. అయితే మన మా అన్న పెద్దోడు అయినాక పెండ్లం పెద్ద మనిషి అయింది, నల్లదట్ట అయి చచ్చిపోయింది ఆయన. చిన్నతనంగానే నేను చిన్నతనంగా నేను ఒక్కదాన్నే ఉండిపోయినా. అయితే మాకు ఇంత భూమి వచ్చింది అప్పుడు, ఆ రోజులు ఇంత భూమి వస్తే ఊరుపాలని ఉండే మా కులంలో ఉంటాయి. ఓకే. అయితే ఇవన్నీ చేసడానికి నా బిడ్డని పరాగురికితే మమ్మల్ని ఎవరు చదవాలి, మమ్మల్ని ఎవరు పెంచాలి మరి అని మా నాన్న వేరే టైనా తీసుకొచ్చి ఇల్లటం పెట్టుకున్నాడు. ఓకే. ఇల్లటం పెట్టుకుంటే ఆయన నలుగురు, ఇద్దరు బిడ్డలు, ఇద్దరు కొడుకులు. ఆయన ఒక పాంగరిచి కండ్లు పోయినాయి. అయ్యో. పాంగరిచి కండ్లు పోయినాయి. కండ్లు పోతే ఒక 20 ఏళ్ళ దానిక జాదిన కూర్చునే పెట్టి ఈ పిల్లలను ఆయన జాదిన. నువ్వే? నేనే. మా పిల్లలు మా పెద్ద కొడుకు కాస్త పెరిగిండు, ఇంత అంత అయ్యిండు. ఇక ఆయన నేను ఇక సాధినాం. ఇంత భూమి ఉన్నాక కొంత అమ్మినా కొంత అయిపోయింది. ఇప్పుడు ఎక్కడన్నారు ఉన్నది. కానీ నేను నీ దగ్గరికి నిన్న వచ్చిన అమ్మ అంటే వాళ్ళకి తెలియదు, నీకు తెలుసు నైట్ వచ్చిన నేను. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికి 180 కిలోమీటర్స్ నేను రావాలి. నైట్ వచ్చి ఎర్లీ మార్నింగ్ ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను. నచ్చినాక నీ పరిస్థితి చూసిన అమ్మ నాకు పెట్టో అనిపించింది. నిన్ను నేను రమ్మను నా వెంబలవాడకు, నువ్వు నీకు వీలు కాలేదు. కాకపోతే నువ్వు పాటలు పాడతా అంటే నేను సపోర్ట్ చేస్తారా అమ్మ? చేస్తారు అత్తది, కానీ మాకి ఎంత దూరం పోతుందా అన్నట్టు ఉంటుంది వాళ్ళకు. నువ్వు పాటలు పాడాలి అని ఉండాలి అని ఉంటారు వాళ్ళు. అంత ఉంటారు వాళ్ళు. ఉంటారా? కానీ కాస్త ఉంటేనే వస్తారు వాళ్ళు. అది ఉంటుంది వాళ్ళ కాడ. అది ఎక్కడైనా ఉందమ్మా సంపాదన. నా కాడ ఉంటే వాళ్ళైనా వస్తారు. సంపాదన బిల్ల ఉందని చెప్పి ఈగలు, తర్వాత ఈగరు దగ్గర.
ఇప్పుడు కొంచెం నేను ఇట్లా ఒక ఏజ్కి వచ్చి ఒక దారికి వచ్చింది అనుకో, నా చుట్టూ తిరుగుతారు వాళ్ళు. టాలెంట్ ఉంది, ఉన్నది, నా వల్ల నేను ప్రయత్నం చేస్తున్నా. దోస్తులు వింటాను కదా, నిజంగా అమ్మ కోసం నిజంగా లైక్ చేయాలి మీరు. అమ్మ ఇంకోటి మనకు లైక్ చేయాలంటే ఒక మంచి జానపదం వాడు. రాతెండి కడియాలు రవణి వడ్డాలమ్ము, రాతెండి కడియాలు రవణి వడ్డాలమ్ము, రాతెండి కడియాలు రవణి వడ్డాలమ్ము, రాతెండి కడియాలు రవణి వడ్డాలమ్ము, రంగు మీదున్నది చిన్నది తగడదయో జన. రాతెండి కడియాలు రవణి వడ్డాలమ్ము, రాతెండి కడియాలు రవణి వడ్డాలమ్ము, రాతెండి కడియాలు రవణి వడ్డాలమ్ము, రంగు మీదున్నది చిన్నది, రాతెండి కడియాలు రవణి వడ్డాలమ్ము, రంగు మీదున్నది చిన్నది. సీటు సుక్కల గుడ్డ ఊదు బొంబై సీర, 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 ఉత్తర మిదిగరమ్మన్నది. సీటు సుక్కల గుడ్డ ఊదు బొంబై సీర, ఉత్తర మిదిగరమ్మన్నది తెగడదయో జన. ఉత్తర తేజుడా తత్తర బడబోకు, ఉత్తర తేజుడా తత్తర బడబోకు, ఉత్తర తేజుడా తత్తర బడబోకు, గుసగుస కురియాల గుండ్ల పెళ్ళి ఉండాలి, 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 రాను పోనంబల రా ప్రతి మాది, గుసగుస కురియాల గుండ్ల పెళ్ళి ఉండాలి, రాను పోనంబల రా ప్రతి మాది. కానీ నిజంగా అమ్మ మంచి టాలెంట్ ఉంది, మస్తు ఆడుతున్నావు. అసలు నువ్వు మంచి ఎంగులు ఉన్నప్పుడు ఇంకెంత మంచిగా వాడినావు. ఇప్పుడు ఒక 50 నుంచి 60 మధ్యలో ఉంటుందా వయసు? 60 దాటి ఉంటాయా? 60 దాటలే, 60 దాట దమ్మత్తుంది. కానీ పాట పాడితే ఇప్పుడు దమ్మత్తాను నేను కావున్నా కాబట్టి అది వరకు షేన్లలో పోయి బాగా పడేది. అయితే ఇప్పుడు సంవత్సరం అయితే దమ్మత్తండి. కొంచెం కొంచెం వాడు, పాట మొత్తం వాడకు, ఎందుకంటే ఆపుకుంటా ఆపుకుంటా పాడుతున్నావు. నీ ఏజ్లో పాట పాడే గ్రేట్. అసలు అట్లా కెమెరా ముందు కూసామంటే భయపడతారు, చూడంగానే అయ్యో నేను కనపడుతున్నానేమో అలా అన్నట్టు ఫీల్ అవుతారు. నువ్వు ధైర్యంగా వాడుతున్నావు, మంచిగా వాడుతున్నావు. సరే, అంటే నీ ఫ్యామిలీ గురించి చెప్పినావు, కానీ నీకెందరు పిల్లలమ్మా? నాకు 2 కొడుకులు 1 బిడ్డ. అయితే నా 2 బిడ్డలు 2 కొడుకులు అక్క అమ్మాయి చనిపోయింది మా నాయన తర్వాతనే. ఓకే, మా నాయన తలగూరు పెట్టింది నేనే, మా అమ్మ తలగూరు పెట్టింది నేనే, మా ఆయనకు అన్ని సేవలు చేసింది నేనే. ఓకే, అంత ధైర్యంగా బతికినా నాకు, ఎందుకంటే నాకు ఊళ్ళే అండ బాగుంటుంది, నేనంటే అందరికి ఇష్టం. ఓకే, అయ్యో పాపం అంటారు నన్ను, దగ్గర తీస్తారు. నా మాట అంటే అందరికి ఇష్టం ఈ ఊళ్ళే. ఊళ్ళే ఈయన పుట్టి ఈయన ఉన్నా కదా, నేను వేసుకున్న దాన్ని అయినా వాళ్ళకి తెలుసు. అట్లా మీ ఊరు వాళ్ళు అందరి వీడియో చూస్తారు, అదే ఏమంటారు అంటావు అందాదా? సంబరపడతారు వాళ్ళు, సంబరపడతారా? సంబరపడతారు, సంతోషపడతారు వాళ్ళు. అంటే ఊరు వాళ్ళు అంటే చాలా నాకంటే నాకు ఇష్టం, వాళ్ళు నాకు ఇష్టం, వాళ్ళు కూడా నన్ను ఇష్టపడతారు. ఎవరైనా షేన్లలో పోతే నాకు రా అని పిలుతారు. ఎమ్లోడకి వచ్చినావు అమ్మ ఈ మధ్యలో? ఎమ్లోడకు నా మనవరాలు పెళ్ళి అప్పుడు పెళ్ళి అయినాక వచ్చినాడు. ఇప్పుడు అంటే ఎన్ని 2 నెలలు 3 నెలలు అవుతాను. 3 నెలల కింద ఎమ్లోడకి వచ్చినావు? నాకు కలవలే. నేను కలవకుంటా అంటే మరి ఓ పనికి వచ్చి పని పోతే మా వాళ్ళు ఏమంటారని బాధ. బాగా బాగా ఆలోచన చేస్తా ఇచ్చారమ్మా. అదే మరి ఎవరు బాధ పెట్టద్దు, అదే మన వల్ల ఎవరు బాధపడద్దు. తర్వాత దేవుడు ఇచ్చిన్నాడు, ఆ దేవుడు ఆయన తీసుకొచ్చినాడే నేను చేస్తా, కానీ ఇక వీళ్ళతోటి నేను గెలవలేను, మాట పట్టుకోలేనని మాట అంటే నాకు బాధ అనిపిస్తుంది. నువ్వు ఈ పాట నాకు వీడియో తీసి పంపినావు కదా, అప్పుడు ఎవరు పంపుతారు ఆ వీడియో? అంటే నీకు చదువు రాదు కదా. నేను పాడి ఇట్లా పట్టుకొని పాడతా. ఏంటిది ఏ పాట అయినా నాకు అది గుర్తొచ్చింది అనుకో. ఫోన్ ఎట్లా నీకు? ఫోన్ పెద్ద ఫోన్, 10,000 పెట్టి షెల్ కొనుక్కున్నా నేను. దేనికోసం? పాటల కోసమే కొనుక్కున్నా. పాటల కోసమే 10,000 పెట్టి ఫోన్? ఫోన్ కొనుక్కున్నా. ఏమనలేరా నీకు ఇంత పెద్ద ఫోన్ ఎందుకని? అది నా ఇష్టం ఏమడు కొనుక్కున్నా, ఇక ఎవరితో నాకేందుకు, నా పాట నా బయటకు రావాలని గుర్తింపు కావాలి అందరికీ. నేను గుర్తింపు కావాలి, అందరికి గనపడాలి. నేను 10,000 పెట్టి ఫోన్ నాకెందుకు అనుకుంటారు నీ వయసులో ఉన్న వాళ్ళు అంటారు. కానీ ధైర్యం గ్రేట్, 10,000 పోతామనే కానీ పాటలు వాట్సాప్ లో పంపించచ్చు. అదే అట్లా సూపర్ అమ్మ. అట్లనే అని ఇప్పుడు నేను ఒకవేళ ముచ్చట నేను ఇంకా కొన్ని ఏళ్ళకైనా పోవలసిందే, సపోదు పోయినాకనైనా నా పాట బయట ఉంటది, ఖచ్చితంగా ఉంటది. నేను ఉంటాను, నా ఫోటో ఉంటది, నా పాట ఉంటది. నాకు అంత గుర్తింపు కావాలన్న కోరిక నాది. అంటే అమ్మ నువ్వు నాకంటే వాట్సాప్ లో ఒకటే గుద్దు 31 గుద్దు ఏదో పాట వాడినావు, అదే మంచి ఫన్ గా మంచి ఫోక్ ఉంటది అది, ఒకసారి వాడవా పాట. ఒక్కటొక్కటొక్కటొక్కటొక్కటి వాడు లెక్క పెట్టి గుద్దినాడు 31, వాడు లెక్క పెట్టి గుద్దినాడు 31, ఒక్కటొక్కటొక్కటొక్కటొక్కటి వాడు లెక్క పెట్టి గుద్దినాడు 31, వాడు లెక్క పెట్టి గుద్దినాడు 31.
చీటి చీరే కట్టుకొని సినిమా పోతే వాడు సూటి పెట్టి కొట్టినాడు సెంపై దేబా, వాడు సూటి పెట్టి కొట్టినాడు సెంపై దేబా. అవ్వో వాడక్లతనం రలల్ల పోను వాడన్నమాట తప్పదాయ వాగుల పోను వాడన్నమాట తప్పదాయ వాగుల పోను. పట్టు చీరే కట్టుకొని పైన పోతే వాడు లెక్క పెట్టి గుద్దినాడు నూట ఒక్కటి, వాడు లెక్క పెట్టి గుద్దినాడు నూట ఒక్కటి. గల్లు గల్లు రంగు 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 రంగుల బండి వాడు రంగుల నెయ్యడా ఎక్కుదు బండి, వాడు రంగుల నెయ్యడా ఎక్కుదు బండి. గల్లు 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 గజ్జల బండి వాడు గజ్జల నెయ్యడా ఎక్కుదు బండి, వాడు గజ్జల నెయ్యడా ఎక్కుదు బండి. పోతన్న పోతన్న పిల్ల నారంజమాని నా దేశం వెళ్ళి పోతన్న నారంజమాని నా రాజ్యం వెళ్ళి పోతన్న నారంజమాని. నీ దేశం నువ్వు పోతే సంజీవరెడ్డి నాకు సీరలెట్ల రైకలెట్ల సంజీవరెడ్డి, నాకు సీరలెట్ల రైకలెట్ల రా సంజీవరెడ్డి. మలవా సింగాలి గడ్డి నారంజమాని నీ అవ్వదాని కోసినవా నారంజమాని నీ అయ్యదాని కోసినవా నారంజమాని. పెట్టకున్న పొయ్యకున్న సంజీవరెడ్డి నీ పేరు పెద్దదానుకుంటే సంజీవరెడ్డి, నీ ఊరు గొప్పదానుకుంటే సంజీవరెడ్డి. కట్టుకున్న కాయసీర నారంజమాని నీ ఎవ్వదాని కట్టినవా నారంజమాని నీ అయ్యదాని కట్టినవా నారంజమాని. పెట్టకున్న పొయ్యకున్న సంజీవరెడ్డి నీ పేరు పెద్దదానుకుంటే సంజీవరెడ్డి, నీ ఊరు గొప్పదానుకుంటే సంజీవరెడ్డి. మస్తు పెద్దగా ఉన్నాయి పాటలు, పెద్దగానే ఉంటాయి, అందుకోసం దమ్మత్తుంది. ఇప్పుడు అంత పెద్ద పాటలు లేవమ్మా, మూడు నిమిషాల్లో నాలుగు నిమిషాలలో పాట అయిపోతుంది. ఇంకున్నాయి ఇలా, ఇవన్నీ సేకరించిన పాటలు, ఇవన్నీ సేకరించిన సూపర్. అసలు ఎన్ని గానం యాదుకుంటాయమ్మా, ఇప్పుడు ఉన్న టెన్షన్లు అసలు ఏ పాట అడిగినా వాడుతాను. ఒక్కొక్కరు చూడకుండా వాడతలేరు, ఇవాళ రేపు ఫోన్లు పట్టుకొని ఇట్లా చూసుకుంటా అలా రాసుకొని వాడతాను. నువ్వు నోటికి వాడుతున్నావు అంటే నిజంగా జ్ఞాపక శక్తి గ్రేట్ అమ్మ. ఈ మధ్యలో అంటే ఎలక్షన్ సాంగ్ ఒకటి వైరల్ అవుతుంది కదా, ఏది నడువు నడువు నడవే రామక్క, గులాబీల జెండలే రామక్క, ఇట్లాంటి పాటలు ఏదైనా ఇంకొక డిఫరెంట్ సాంగ్ ఏదైనా ఉందా? ఉన్నది, నేను పాడతా. వాడు మారిందన్నారు పేదొల్ల బతుకు మీరు, మారిందన్నారు పేదొల్ల బతుకు మీరు, ఎక్కడ మారిందిరో యాడ మారిందిరో, దోపిడి పెరిగిందిరో ఇంత రగులుతుందిరో, అదిరించి బెదిరించి ఓట్లు గుంజుకున్నారు, సురికత్తులు చూస్తున్నారు గొంతుకలే కోస్తున్నారు, అన్యం పుణ్యం ఎరగని అమాయకుల చంపిన్లు నెత్తురు ఏరైపాయను, ఏ దేవుడు ఇది కోరను వల్ల నే రామరన్న భగవంతుడు ఒకటి కాదా. చల్ కన్నులు తెరిచినాదో కట్టించుకూలినాలి, ఏ గుడ్లు తెరిచినాదో కిందేసి నరుకుతారు జనాలు. అంటే అట్లా ఉంటది ఇట్లా ఉంటది పాట, అన్యాయం జరిగితే ఎదురిస్తుంది, మంచి చేస్తేనే మెత్తుకుంటది. అప్పుడు వెనకట అప్పుడు మన ఓంకారి ఆయంలో ఈ పాట వచ్చింది. ఓంకార ఆయంలో అంటే బరి ఇంకా చెట్లల్లో బండి మల్లయ్యో, బండి మల్లయ్యో చెట్టు పుట్టు ఏడ ఉన్నోరు లొట్టు లొట్టు, పల్లెటూళ్ళ లొట్లు పడతాయో పడయాని, పెండెం కట్టే గుండె లట్టు లట్టు కొట్టుకుంటాందో ఎట్లో ఎట్లా, ఇంట్లో ఈగల పూరు బయట దోమల పూరు, బండి మల్లయ్యో చెట్టు తిరుగుతున్నోరు ఎట్లో ఎట్లా, గొట్టె పోదాలున్న గొర్రెంక పిట్టిల బుడిగా రాములుగో చుట్టు పొట్టు తిరుగుతున్నారు ఎట్లో ఎట్లో. మస్తు పాటలు ఉన్నాయి అయితే అమ్మ నీ దగ్గర కదా, సూపర్. అంటే ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది, ఇలా తెలంగాణ టాలెంట్ చూసలేకైతే ఒక మంచి టాలెంటర్ని అయితే పరిచయం చేసిన. ఒకటి మంచి ఫోక్ సాంగ్ వాడమ్మా ఇంకొకటి పాడనా. శివి శివన్నలారా శివన్నలారా, ఓ శివన్నలారా శివన్ని పాడారమ్మ, శ్రీరాములారా ఓ యాదవుల బాలా, శివి శివన్నలారా శివన్నలారా ఓ శివన్నలారా, శివన్ని పాడారమ్మ శ్రీరాములారా ఓ యాదవుల బాలా, మేలు మేలందానాలు మేలందానాలు ఓ మేలందానాలు, మేలాయే ఎమడబాల పాలాయేనమ్మా పూలవంతాయేనమ్మా, దిక్కులేని పాపాని నన్నంటీరమ్మా ఓ నన్నంటీరమ్మా, నా పాట ఈనారమ్మా నా సాటి బాల ఓ నాదంట బాల, మెత్తని కాళ్ళాయి మెరుగు బుల్లన్లు ఓ మెరుగు బుల్లన్లు, మేనత్త కోరమ్మ మేనా కొడలిని ఓ కాస కొడలిని, శివి శివన్నలారా శివన్నలారా ఓ శివన్నలారా, శివన్ని పాడారమ్మ శ్రీరాములారా ఓ యాదవుల బాల, పెచ్చరువో కట్ట మీద పెంజరల మోత ఓ పెంజరల మోత, పెదబాబ బల్లి కొండ వచ్చున్నవాడా ఓ పోవున్న మేడ, ఏ నడజరువు కట్ట మీద నాగరుల మోత ఓ నాగరుల మోత, నతుకుల్లారాయనికి నన్ను తూరాట ఓ నన్ను తూరాట. అసలు సూపర్ అమ్మా, అసలు మస్తు వాడుతున్నావు అసలు, కానీ మూమాట పడతలేవు, మంచిగా మంచిగా అనిపిస్తున్నట్టు ఉంది. మంచిగానే అనిపిస్తాయి నాకు, భయపడను నిజంగా. సూపర్ అమ్మా. అమ్మ మన తెలంగాణ అంటేనే మీ ఆడవాళ్ళు ఇలా మంచిగా రెడీ అయ్యి వచ్చినవు నువ్వు. మనకు ఒక సాంప్రదాయమైన పండుగ ఆడవాళ్ళకు అక్కలకు చెల్లెలకు అయితే మీకు తెలుసు,
బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగకు నువ్వు పాట పాడతావా? పాడతా. ఎటువంటి పాట పాడతావా? ఒక చిన్నగా మా తెలంగాణ టాలెంట్ షోస్ల కోసం. రామ రామ రమ వియాలో రామనే శ్రీ రమ వియాలో రామ రామ రమ వియాలో రామనే శ్రీ రమ వియాలో పొద్దు పొద్దున లేచి వియాలో ఆ జాలి సెంబులు బట్టి వియాలో పొద్దు పొద్దున లేచి వియాలో ఆ జాలి సెంబులు బట్టి వియాలో వెర్రగుంట్లా నీళ్ళు వియాలో వేయి గడవ తెచ్చి వియాలో పచ్చగుంట్లా నీళ్ళు వియాలో పై గడవ తెచ్చి వియాలో వెన్నెల్లు సన్నిళ్ళు వియాలో వేయి గోళం చేసి వియాలో ఒళ్ళు వారేదాకా వియాలో ఓలంతు చీరలు వియాలో ఒళ్ళు వారినాక వియాలో పట్టంతు చీరలు వియాలో ఎన్నులు మరియంగ వియాలో ఎండి ఒట్లారైక వియాలో. మస్తు పెద్ద ఉంటది అమ్మ పాట. పెద్దగా ఉంటది. ఇక దాదాపు ఒక 3-4 గంటలు బతుకమ్మ ఆడితే పాట అయిపోదు. ఇక పోదు. బతుకమ్మ కొంచపోయేదాకా మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఉంటది పాట. ఒక గంట 2 గంటలు ఉంటది. కానీ ఇవాళ మస్తు పాటలు పాడినావమ్మా, నీకు అంటే ఫీల్ ఎట్లా అనిపిస్తుంది ఇవాళ? నాకు ఫీల్ అంటే సంతోషం అనిపిస్తుంది. నేను అసలు ఎక్కడో ఉన్నా అనిపిస్తాను. అంతేనా? ఎక్కడో మీ దగ్గరనే ఉన్నావు. ఇంటికన్నా ఉన్నా దగ్గర. అదే నువ్వే వచ్చినావు కానీ అంత మంచిగా రిస్క్ తీసుకుని అంత దూరం నుంచి వచ్చినావు అంటే నా కోసం నీకు మంచి తాళి ఉంటుంటది నాయన. నువ్వు ఇంత నా సంటలు ఎంతమంది నువ్వు బయటికి తీయాలా? నువ్వు ఎంతమంది అందాక ఎంతమంది ఇంటర్వ్యూలు చూసింటావమ్మా? నేను చేసినాయి, నువ్వు చేసినాయి, 500 మంది చూసినా నేను. నాకు ఊక నీ ప్రోగ్రాం తప్ప ఇంకో పాట ఇంకో పాట పాడలే. ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలి ఊక ఎప్పుడు అత్తాడు అని ఆలోచన మీదనే ఉన్నా నేను. చాలా మంది ఉంటారు ఇట్లా, కానీ నాకు సమయం అనుకూలించక రాలే అమ్మా, సారీ. నేను రావాలి అందరి దగ్గరికి, కానీ ఇక నాకు పనులు పెరిగినాయి కొన్ని. ఆ పనులు తగ్గించుకొని ఈ పని అయితే నేను చేస్తాను నన్ను నమ్ముకొని కొంతమంది అయ్యో ఇక అత్తడు అగత్తడని చూస్తారు. ఖచ్చితంగా నేనైతే మంచిగా పాడేటోళ్ళని ప్రతి ఒక్కరిని చూపించడానికి ప్రయత్నం చేస్తాను అమ్మా. ఇంకొకటి పాడతా. ఇంకో పాట పాడతా. నందమయ్య గురుడా నందమయ్య బ్రహ్మయానంద దేవునికి నందమయ్య హరే. నందమయ్య గురుడా నందమయ్య బ్రహ్మయానంద దేవునికి నందమయ్య హరే. తాడి చెట్టు మీద తాబేలు పుట్టింది తాలి తాలి పొద్దుగూకునయ్య హరే. నందమయ్య గురుడా నందమయ్య ఆనంద దేవునికి నందమయ్య అరే. ఒకరిల్లు దోసేరు ఒకరింట్లో పోసేరు బాలలేదు కా బాసాలు ఆడిదయ్యా అరే. నందమయ్య గురుడ నందమయ్య మరి స్వామి చెప్పిన మాట సత్యమయ్య. ఏ బాలలాగానిది బాయిల్లో శ్రీ గడ్డలెక్కి బొబ్బ పెట్టిరయ్యా ఏ. నందమయ్య స్వామి నందమయ్య హరే కృష్ణ బొమ్మం కథ ఇందామయ్యా. అమ్మ 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 కథ చెప్పేసే తట్టున్నావు నువ్వు. బ్రహ్మం గారి కథలా? బ్రహ్మం గారి కథలే. అవును కదా. ఇప్పుడు ప్రపంచమే జరిగేది ఇక పుట్టేవారంతా ఇక పెరిగేవారంతా ఎంపల చెట్ల నిచ్చాను ఎత్తాను భార్య ఉంది మళ్ళా ఇంటి మోగండి బయట మీద నిలబట్టి ఇంటి మోని మందు పెడతారయ్య. సూపర్ బాలలా కానీ బాయిల్లో వేసిరి గడ్డలెక్కి బొబ్బ పెట్టిరయ్య. ఇవన్నీ గుర్తున్నాయి. ఇవన్నీ ప్రతి ఒక్కటి కొంచెం చదివితే మంచిగా అమ్మా మీ వాళ్ళు నేను కదా. ఇక సరిగా అప్పుడు చదువులు ఎక్కడి వ్యవసాయం మొత్తం వ్యవసాయమే అల్ల నన్ను మంచిగా గావరంగా చదివి నేను గడక తినకపోయేది అన్నం తినేది నేను. అప్పుడు గడక తినే అన్నం తినేది మా నాయన మా అమ్మ మా నన్ను అన్న తల్లి చచ్చిపోయిన కూడా మంచిగా చదివి నన్ను. సూపర్ అమ్మ మంచిగా చదివిన కానీ ఇప్పుడు పిల్లలతోటి సాంబలక్ష్మి సాంబలక్ష్మి సాంబార్ పిలుతారు అందరు కానీ నేను అట్లా పెట్టుకున్నా సాంబలక్ష్మి సాంబార్ నన్ను తిక్క సాంబార్ అంటారు దాసరి సాంబార్ దాసరి సాంబలక్ష్మి నీ పేరు నేను అయితే శ్యామలక్ష్మి అని రాసుకున్నా ఫోన్లా. అదే కానీ దాసరి సాంబలక్ష్మి అసలు నీ పేరు? నా పేరు. అయితే మా అవ్వగారు ఇట్లా స్పష్టంగా చెప్పకపోతే నాకు ప్రాబ్లం అవుతుండే. అదే మిస్టేక్ అవుతుండే. అయితే మా నాయన వాళ్ళ ఇంటి పేరు తిక్కోళ్ళు. ఓకే. మా అత్తగారి ఇంటి పేరు దాసరోళ్ళు. అయితే ఇక్కడ నేను ఉన్నా కాబట్టి నన్ను ఎక్కువ తిక్క సాంబార్ అంటేనే తెలుస్తుంది. ఇక్కడ తిక్క సాంబార్ ఎక్కువ పిలుతారు. తర్వాత ఎక్కడైనా రాసే కాడ ఇట్లా దాసరి సాంబార్ రాసుడు నేర్చుకున్నావు? ఓన్లీ పేరు రాసుడు. మామూలుగా వచ్చేది మన సూసైడ్ డైరెక్టర్గా చేసిన కొన్ని రోజులు ఒక 7-8 సంవత్సరాలు చేసిన నేను పిలిచిన రాయడం వచ్చా కొంచెం సంతకం మామూలుగా అట్లా. నీది నువ్వు రాసుకుంటావు నీ సంతకం? మామూలుగా రాయట్లేదు సరిగా. అత్తది సూసైడ్ లా రాసిన మాగా ఒక 7-8 సంవత్సరాలు సూసైడ్ లో. ఇప్పుడు అక్కడ నర్సంపట్నం అది ఆఫీస్ కూడా ఉన్నది మన ఇంట్లో సుత్ మన ఓంకార్ పాటిల్నే గెలిచిన నేను. ఓకే. సో డైరెక్టర్గా ఉన్నా ఓ రాజ్యాలు అందరికి వచ్చిన కష్టపడదాన్ని మంచి చెడ్డలు తెలుసు ఊళ్ళో అందరు గౌరవిస్తారు. మంచిగా అనిపించింది నాకు. మస్తు పాటలు పాడినవు. ఇంకొకటి లాస్ట్ ప్రోగ్రామ్ ఎండ్ చేసే ముందు ఇక నీకు నచ్చింది ఒకటి మళ్ళీ ఒకసారి ఆ పాటినాగానే సాంబలక్ష్మి పాటలు అనగానే ఆ పాటనే అది రావాలి అట్లాంటి పాట వాడు నీకు నచ్చింది. ఇక నిమ్మకాయ నీడలమ్మ ఎల్లమ్మ పొన్నకాయ బొడ్డుగురిగి ఎల్లమ్మ నిమ్మకాయ నీడలమ్మ ఎల్లమ్మ పొన్నకాయ బొడ్డుగురిగి ఎల్లమ్మ
పత్తి మీద నిమ్మకాయే ఎల్లమ్మ పార్వతీ బిడ్డవమ్మ ఎల్లమ్మ పత్తి మీద నిమ్మకాయే ఎల్లమ్మ పార్వతీ బిడ్డవమ్మ ఎల్లమ్మ జగతి మీద పాట్నాలు ఎల్లమ్మ జగదేయ్ బిడ్డవమ్మ ఎల్లమ్మ జగతి మీద పాట్నాలు ఎల్లమ్మ జగదేయ్ బిడ్డవమ్మ ఎల్లమ్మ నెత్తలయ్యరి కాలిబుట్టి ఎల్లమ్మ నీలమంచ కొప్పు తల్లి ఎల్లమ్మ సేతులోన గవల సేరు ఎల్లమ్మ నెత్తిలోన గరగబుడ్డి ఎల్లమ్మ ఆవునూరి కొండప్రమే ఎల్లమ్మ ఆయోధ్య గిల్లు తల్లి ఎల్లమ్మ ఆవునూరి కొండప్రమే ఎల్లమ్మ ఆయోధ్య గిల్లు తల్లి ఎల్లమ్మ తవ్వేడు గవ్వల్ల ఎల్లమ్మ తరలింది నీ బుట్టి ఎల్లమ్మ మానేడు గవ్వల్ల ఎల్లమ్మ మరలింది నీ బుట్టి ఎల్లమ్మ ఆడేడు గవ్వల్ల ఎల్లమ్మ ఆగింది నీ బుట్టి ఎల్లమ్మ కుంచేడు గవ్వల్ల ఎల్లమ్మ కుదిరింది నీ బుట్టి ఎల్లమ్మ చిన్న చిన్న పాములమ్మ ఎల్లమ్మ చిటిక నీళ్ళు ఉంగురాలు ఎల్లమ్మ పెద్ద పెద్ద పాములమ్మ ఎల్లమ్మ పెద్ద నీళ్ళు ఉంగురాలు ఎల్లమ్మ తసమాములా పెట్టి ఎల్లమ్మ తలకింది మెత్త ఎల్లమ్మ కూకేటి పాములు ఎల్లమ్మ నీ కురిచి పీడలమ్మ ఎల్లమ్మ జరిపొదల పట్టినావా ఎల్లమ్మ జడలీర పోసినావా ఎల్లమ్మ నగమౌల పట్టినావా ఎల్లమ్మ నడికట్లు వేసినావా ఎల్లమ్మ మంగళవారం మొక్కపోద్దు ఎల్లమ్మ మాదిగింటి జోగులమ్మ ఎల్లమ్మ శుక్రవారం మొక్కపోద్దు ఎల్లమ్మ సోదరింటి జోగులమ్మ ఎల్లమ్మ అమ్మమ్మ నిజంగా ఏమన్నా వాడుతున్నావు యాదికుండు ఆ పదాలన్నీ నిజంగా గ్రేట్ అమ్మ ఏ పాట అడిగినా వాడినవు నాకు చాలా సంతోషంగా ఉంది అలా నీ జ్ఞాపక శక్తికి నిజంగా తెలంగాణ టాలెంట్ హ్యాట్స్ ఆఫ్ చెప్తాను ఎందుకంటే చూడకుండా అన్ని పాటలు వాడినావు చూడకుండా మళ్ళీ మంచిగా వాడినవు నువ్వు ఎప్పుడు మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము విన్నారు కదా దోస్తులు శాంబలక్ష్మి వాడిన పాటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇసుంటి వాళ్ళని ఎంకరేజ్ చేయర్రి అమ్మ నువ్వేమన్నా అంటే లాస్ట్ ఈ ఇంటర్వ్యూలో ఇంకా నిన్ను చూసేటోళ్ళకు నీ మనసులోని మాట ఏదైనా చెప్పాలనుకుంటున్నావా చెప్తా చెప్పు మరి అందరికీ నమస్కారం నా పాట ఇన్నోళ్ళు అందరూ నాకు లైఫ్లు కొట్టాలి నన్ను అందరూ ఆశీర్వదించాలి నన్ను గుర్తింపు చేసుకోవాలి నన్ను అందరూ మనసు శాంతి మనసు నిమ్మలం పెట్టి నన్ను అందరూ చూసి నన్ను ఆశీర్వదిస్తే నేను ముందుకు పోతా మీ ఆశీర్వాదంతో నేను ముందుకు పోగలుగుతా సూపర్ అమ్మ సూపర్ నిజంగా రెండు చేతులకి మొక్కుతున్నావు నీ టాలెంట్ నువ్వు నిరూపించుకోవడానికి దయచేసి అందరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి నేను ఇటువంటి టాలెంటర్ను చూపించడానికే ఉన్నా కొంచెం లేట్గా ఇంటర్వ్యూలు వస్తున్నాయని అయ్యో ఇంటర్వ్యూలు అత్తలేవు ఇంటర్వ్యూలు అత్తలేవు అంటారు నన్ను రోడ్డు మీద వాళ్ళని కలిస్తే మంచి టాలెంటర్ కనబడ్డప్పుడే నేను అనిపిస్తా విన్నారు కదా అమ్మ ఏమంటుందో నిజంగా అందరు లైక్ చేయర్రి మంచిగా వాడింది శాంబలక్ష్మి సింగర్ శాంబలక్ష్మి లేక పెద్ద పేరు రావాలని అయితే కోరుకుంటుంది మీరు అందరు లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తే నిజంగా ఆమె వాడిన విధానానికి అయితే మీరు ఖచ్చితంగా వేస్తారని అనుకుంటున్నా అమ్మ పొద్దువైని ఉందమ్మరే నేను ఎంలాడదాకా పోవాలి నెక్స్ట్ మంచి టాలెంటర్తోని మళ్ళీ మీ ముంగటికత్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.